అసుడు అల్పుడు నిష్ప్రయోజకుడు బొత్తిగా వాక్య జ్ఞానము లేనివాడు శిలువ చాటు మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు మనం చదువుకుంటున్నాం. గత రోజుల్లో మనం యోబు అనే వ్యక్తి జీవితంలో ఉన్న లక్షణాలను చూస్తూ, భక్తుడికి కలిగి ఉండాల్సిన లక్షణాలు, సంఘమునకు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని మనం చూస్తూ వచ్చాం. ఆ విధంగా 17వ విషయం వరకు మనం వచ్చాక, 17వ విషయంలో సంఘము దేవునికి విలువ ఇవ్వాలి అన్న అంశం దగ్గరికి వచ్చినప్పుడు, సంఘము దేవునికి విలువ ఇవ్వాలని, సంఘ క్రమానికి విలువ ఇవ్వాలని, ఆరాధనకు విలువ ఇవ్వాలని, సువార్తకు విలువ ఇవ్వాలని, ప్రార్థనకు విలువ ఇవ్వాలని, వాక్య కుడికకు విలువ ఇవ్వాలని, తనకు తానుగా సంఘం ఏం చేయాలి అన్న విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘం వీటికి విలువ ఇవ్వాలి, ఎందుకని విలువ ఇవ్వాలి అని నేర్చుకుంటూ వచ్చాం. ఆ విధంగా 7వదిగా ఈ రోజున సంఘము 10వ భాగానికి విలువ ఇవ్వాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఇది వరకే ఒక 7-8 వారాలు అనుకుంటాను బాగా గుర్తు 10వ భాగం గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడితే ఒక సిలబస్ లో సిద్ధపరిచి చెప్పడం జరిగింది. అవే ఛానల్ కింద దేవుడికి స్తోత్రం కలుగు కాక. మనం కోణంలో ఈరోజు మనం వింటున్నాం మలాఖీ గ్రంథము 3:8-10 వచనాల్లో ప్రత్యేకించి దేవుడు తన ప్రజలను అడుగుతున్నాడు. 10వ భాగము అనే దానికోసం అడుగుతున్నాడు. ఈరోజు మనం సుమారుగా 10వ భాగానికి ఎందుకు విలువ ఇవ్వాలి, అసలు అర్థములు 10వ భాగం ఎవరికి అర్పించాలి, వేటిలో ఇవ్వాలి, ఈ విషయాలన్నీ మనం చూద్దాం. 10వ భాగానికి సంఘము ఎందుకు విలువ ఇవ్వాలి అనంటే, ఎందుకు విలువ ఇవ్వాలి, మనం చాలా విషయానికి విలువిస్తాం. ఇవ్వటం దగ్గరకు వచ్చినప్పటికీ విలువ ఇవ్వం. బైబిల్ అంతట్లో నేను ఇలా ప్రారంభిస్తాను, బైబిల్ అంతట్లో యుచ్చుట అనే అంశం ఉంది. యుచ్చుట అనే అంశంలో ఒక భాగం ఎక్కువ ఇవ్వటం వరకు ఒక భాగం 10వ భాగం. ఆ విధంగా అది 2 భాగాలుగా ఉంది యుచ్చుట అనే అంశం. ఎన్నెన్ని ఇవ్వన్నాడు బైబిల్లో దేవుడు అని, ఎన్ని రకాలుగా ఇమ్మన్నాడు అని గతంలో నేను 16 విషయాలు చెప్పారు. నీకు గుర్తుందా? గుర్తుదేసి 16 సంగతులు చెప్పాడు ఇవ్వడం అనే విషయం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు మానవుడు దేవుని యొక్క దొంగిల్లునా అని ప్రశ్నిస్తూ, పదవ భాగమును ప్రతిష్టత అర్పణలను ఇయ్యక దొంగిలి తిరిగి దొంగతనం చేశారు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు సంఘము 10వ భాగానికి విలువ ఇవ్వాలి, 10వ భాగానికి విలువ ఇవ్వాలి అంటే, నంబర్ 1 సిస్టమేటిక్గా మనం చెందాం.
Number one. எதுக்கு விலை இவ்வாறு அதாவது இது தேவனிச்சல ஆக்கிர ఏమి ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ 8 నుంచి 10 వరకు దేవుడు అడుగుతున్నాడు ఇశ్రాయేలుల ప్రజలకు మలాకి ప్రవక్త ద్వారా అడుగుతున్నాడు బైబిల్ పాత నిబంధన ముగింపు దశకు వస్తున్న సందర్భంలో చాలా తర్వాత ప్రవక్త మలాకి మలాకి చివరి వాడు ఆర్డర్ ప్రకారం కథ ప్రకారం కూడా చివరి వాడే మలాకి ఒకసారి మీరు ఈ వచనాలు ఇలా చదివితే అయితే నేను చదువుతాను నా యొక్క దొంగిలితి దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితనమని మీరందరూ అంటే దొంగిలితనాలు మీరు దొంగతనం చేస్తున్నారు అని దేవుడు ప్రశ్నిస్తే వాళ్ళంతా ఇలా అంటారంట ఎవరు ఇస్రాయేలీలు దేవుని ప్రజలు మీ ఏం దొంగతనం చేశారని అంటారట అయితే దేవుడు అంటున్నారంటే వారు హృదయ స్థితిని తెలిసే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు అర్థం చేసుకుని కాంటస్ట్ ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు వారికి తెలియపరుస్తున్నాడు వారి స్థితిని వాళ్ళు అడిగే స్థితిలో ఉన్నారు పదవ భాగం ప్రతిష్ట తరపున నిజంగా మీరు దొంగిలిస్తున్నారు ఈ జనులందరూ ఆ యొక్క దొంగిలించులే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉన్నట్టు పదవ భాగం అంతయు తీసుకొని రండి అని దేవుడు చెప్పి అంటే దాని అర్థం ఏంటి పదవ భాగం ఇవ్వటం అనేది దేవుని ఆజ్ఞ అది దేవుని ఆజ్ఞ దేవుని నియమం తెలుసులా హల్లెలూయా అది దేవుడి నియమం దేవియా 27:30 బట్టి కూడా అది దేవుడి సొమ్ము అని అక్కడ రాశారు కాబట్టి అది దేవుడి నియమం అది దేవుడి ఆజ్ఞ కాబట్టి పదవ భాగానికి సంఘము మొదట విలువ ఇవ్వాలి అమే అది మీరు కాదు కాబట్టి విలువ ఇవ్వాలి అది మీరితే దాని అర్థం ఏంటి అది మీరితే ఏంటి 8వ వచనం చదవండి అంటే దాని అర్థం పదవ భాగాలు ప్రతిష్టత అర్థములు ఇవ్వకపోతే నువ్వు దొంగలవుతావు అని అర్థం ఎవరి దృష్టిలో దేవుడి దృష్టిలో నువ్వు దొంగలవుతావు అది దేవుని ఆజ్ఞ నియమం కాబట్టి పదవ భాగానికి నీకు ఇష్టం ఉన్నా కష్టమైనా అది దానికి మనం విలువ ఇవ్వాలి ఆమె బైబిల్ చెప్తుంది కదా రెండవదిగా గలతీ పత్రిక 6:6 ఎందుకు విలువ ఇవ్వాలి అని అంటే అది ఒక బాధ్యత పొందువాడు అంటే బాగా ఇవ్వవలెను అంటే దాని అర్థం ఏంటి ఆ పదానికి అర్థం ఏంటి వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేరు అయింది ఏమవరకు రాసింది అన్నింటిలో అన్నింటిలో భాగం ఇవ్వవలేను ఆనందం ఇవ్వవలేను అంటే అర్థం ఏంటి అది నేను అంటున్నాను ఇవ్వవలేను అంటే ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వవలేను అంటే బాధ్యత అని అర్థం అదే బాధ్యత అని అర్థం ఇవ్వవలేను అంటే ఖచ్చితంగా ఇవ్వాలి బాధ్యత అనే దాని అర్థం కాబట్టి రెండవది బాధ్యత నెంబర్ 3 కొంచెం వేగంగా హెచ్కేల్ గారు 44:7 హెచ్కేల్ గ్రంథం 44:7
ముప్పై మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీ ప్రథమ ఫలములన్నిటిలో మొదటిది యాజకులకు మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు యాజకులకు ఇయ్యవలెను ఆమేన్. అంటే దేవుడికి ఇవ్వటం వలన మొదటిది ప్రథమ ఫలాలు ఇవ్వటం వలన ఏమవుతుంది? ఎవరికి? మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునట్లు. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలి, దీవెనలు కలగాలి అని అంటే మీరు ఏమవ్వాలి? పదవిపాటలు ఇవ్వాలి, ప్రతిష్టత అర్పణలు ఇవ్వాలి, ప్రథమ ఫలం మొదటి బియ్యం ఇవ్వాలి. మొదటిది ఇస్తే ఒక ఫలం ఇచ్చి మరి పదవ భాగం ఇస్తే ఇంకెంత ఫలం? అది మూడవ సంగతి. పదవ భాగానికి మనం ఎందుకు విలువ ఇవ్వట్లేదు? నువ్వు విలువ ఇవ్వకపోతే దొంగ అవుతావు. రెండవదిగా అది బాధ్యత, మూడవదిగా మీ కుటుంబానికి దీవెన కలుగుతున్నట్టు. మత్తయి సువార్త 6:19 మత్తయి సువార్త 6:19 అది మత్తయి సువార్త 6:19 అర్థం చేసుకోవాలంటే కష్టం. మత్తయి సువార్త 6:19 దేవుని రాజ్యమే మూలమైన అంశంగా కనిపిస్తుంది. మత్తయి సువార్త 6:19 తిరగేసి చూస్తే, తిరగేసి చదివితే అర్థమవుతారు. తిరగా వేసి చూస్తే చదివితే అర్థమవుతుంది. అంటే ఎలా తిప్పమని కాదు, ఇలా చదివి ఇలా తిరగేసి చదివితే అర్థమవుతుంది. అని అది మత్తయి సువార్త 6:19 కిటుకు. ఇప్పుడు నాన్న నువ్వు నీ ధనం ఎక్కడ ఉండునో చూసారా? మీ ధనం కూర్చుకోవాలి, ఈ మాట మనకు తెలుసు. ఇక్కడ కూర్చుకుంటే ఇక్కడ తుప్పు పట్టేస్తారు, బంగలు దాచేస్తారు. పరలోక ముందు ధనం కూర్చుకోండి, అక్కడ తుప్పు పట్టదు. అక్కడ దొంగలు దొంగలు వేసి దొంగలు, ఎందుకంటే అక్కడ దొంగలు ఉండరు. 21:1 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అన్నమాట. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయం ఉండు. అంటే దీని అర్థం మీరు తిరగేసి చూడండి, తిరగేసి నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండు. దాన్నే తిరగే చూడాలి. నీ హృదయం ఎక్కడ ఉండునో నీవు అక్కడ ఉండు అని దాని అర్థం. నీ హృదయం ఎక్కడ ఉండునో అక్కడ నీ ధనం ఉండు అని దాని అర్థం. అంటే నీ హృదయం పరలోకములో నువ్వు పరలోకంలో ఉండాలి అని అంటే నీ హృదయం పరలోకంలో ఉండాలి. నీ హృదయం పరలోకం మీద ఉండాలి. నువ్వు పరలోకంలో ఉండాలంటే నీ హృదయం పరలోకం మీద ఉండాలి. నీ హృదయం ఎక్కడ ఉండాలి? అక్కడ ఏం రాస్తుంది? ధనం ఎక్కడ ఉండునో
అక్కడే నీ హృదయం ఉంటాడు. అంటే నువ్వు పరలోకంలో ఉండాలంటే నీ హృదయం పరలోకం మీద ఉండాలి. నీ హృదయం ఏమో ధనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అంటే నీ ధనం పరలోకం కొరకు ఖర్చు పెట్టడం, నీ ధనం పరలోకం కొరకు ఇవ్వటం, నీ ధనం పరలోకంలో నియమానికి ఉపయోగించటం వలన నీ హృదయం దేవుని మీద ఉంటుంది, నువ్వు పరలోకం వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు పరలోకం వెళ్ళాలి అని అంటే నువ్వు పరలోకం నీ ధనం ఇవ్వాలి. నీ ధనం పరలోకపు పనికి ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే అక్కడ గుంజుకున్నారు ఉందాట, ముందు నుంచి చదువు ఉంది కదా. పరలోకం ఉంది మీ కొరకు ధనము, అంటే అక్కడ కూర్చుకో. ఎక్కడ కూర్చుకుంటే అక్కడ కూర్చుకుంటాం. ఎక్కడ దేవునికి ఇస్తే అక్కడ కూర్చుకున్నాం. బాబు అది దాని అర్థం. చాలాసార్లు ఇది చదివి మనకి అర్థమై ఉంది. సో ఇందులో ఇంకా చెప్పుకోవడానికి ఇవ్వటం ఎక్కువైంది దేవుడికి. ఆ తెలిసి ఒక దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఇలా చెప్పాడు. ఏ రోజు ఆ దైవజనుడట పదవ భాగం ఇవ్వలేదట. ఏమలేదు పదవ భాగం ఇవ్వలేదు. పదవ భాగాన్ని ఎక్కువే ఇచ్చే. ఏ రోజు పదవ భాగం ఇచ్చేవాడు కాదట. పదవ భాగం అంటే ఎక్కువే. అంటే దేవుడు తీమన్నంత పదవ భాగం తీస్తే తీమన్నంటే తీసేయడం ఈయన నేను ప్రేమిస్తున్నాడు అని ఆయన అనుకుంటాడేమో అని ఈయన ముందుగానే ఎక్కువ తీసుకోవడం. అతని పేరు సుదర్శన్, అల్లా సుదర్శన్. ఒక యూట్యూబ్ లో విన్నాను, తెలుస్తున్నా దేవునికి స్తోత్రం కలుగు కాక. పరలోకంలో ఉండాలంటే నీ హృదయం అక్కడ ఉండదు. నీ హృదయం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు. అదే నీ ధనం పరలోకం కొరకిస్తే నువ్వు అక్కడ ఉంటావు. అందుకు పదవ భాగానికి విలువ ఇవ్వాలి. అందుకు దేవునికి ఇవ్వటంలో విలువ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. నెంబర్ 5 చూడండి, సిస్టమేటిక్ చాప్టర్. నేను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కాలేదండి? దొంగలు అంతే కదా. దొంగలు దేవుని రాజ్యం చేరాలి. దేవుని తెలుపుగా ఇంకా ప్రకటన 21 కూడా ఉంటుంది. దొంగలు, కుక్కలు, మాంత్రికులు వీళ్ళంతా అవిశ్వాసులు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోవాలి. వెళ్ళాలి, అక్కడ ఇల్లు ఉండాలి అంటే ఇవ్వాలి. వెళ్ళాలన్నా ఇవ్వాలి, కాబట్టి వెళ్ళాం. ఆమేన్. చూడండి కాసేపు మనకి తీయదు, కొంచెం విపులంగా తీరు మనం తెలుసుకోవడం మంచిది. మనం మరాఠీ 3:10 పదవ భాగములు ప్రతిష్టకర్తలను ఇయ్యక తొంగిరి తిరి అని 8:1 అంటే దాని అర్థం పదవ భాగం ఇవ్వకపోవటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్తుంది నేను అది పదవ భాగం ఇవ్వకపోవటం అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర దొంగతనం చేశావు అని అర్థం. దేవుడి దృష్టిలో దొంగలు, నా దృష్టిలో దొంగమైతే ఏమన్నా, ఆయన దృష్టిలో దొంగమైతే ప్రమాదం.
ఆయన మాట్లాడుతూనే నువ్వు త్వరలోనే మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ మీద మనకి వర్తిస్తున్నా. దేవుని దగ్గర దొంగతనం చేశాడు అని తొమ్మిదో వచనం చదువు. నా యొక్క తొంగిలుచునే ఉన్నారు. ఏం చేస్తున్నారు? తొంగిలుచునే ఉన్నారు అంటే అర్థం ఏంటి? అది అంటే ఇంకా కొన్ని రోజుల నుంచి ఇవ్వకుండా ఉంటున్నాము అని అర్థం. అంటే కంటిన్యూగా దొంగతనం చేస్తున్నారు, కంటిన్యూగా ఒకే ఇంట్లో దొంగతనం చేస్తున్నారు. మీకు దైవాక్యంలో భక్తి ఆయన నేను ఒక దగ్గర భక్తి చెప్పడానికి తెలవబడితే ఆయన చూసి ఎప్పుడు నాతో సమాజీగా ప్రసంగించడానికి అందరు పెద్ద సంక పండగ చూపించి సంక పండగ భక్తి చెప్పాలంటే అని నాలుగు రోజులు మీటింగ్ ఐదు నిమిషాలు నచ్చుకున్నాను చెప్పను ఉండడం రోజు వచ్చింది విశాఖపట్నం నుంచి వచ్చి ఒక రావడం ఆయన రెండు పెద్ద మెసేజ్లు కలిపి మూడున్నర గంటలు ఫోన్ చేయించుకోండి టైం లేక అయ్యారు అసలు ఐదు నిమిషాలు అయ్యారు ఆయన ప్రత్యేకంగా వచ్చారు మీరే నార్మల్గా వచ్చారు అంటే ఏం మాట్లాడుకుంటే పక్కన ఇంకోటి మాట్లాడలేదా మీరు మాట్లాడుతుంటే పక్కన ఇంకోటి మాట్లాడలేదు. పాస్ట్ గారు ఐడెంటిటీ కార్డు ఇచ్చేట నువ్వు నా దగ్గర జాతకులు సరిపోదు నా దగ్గర ప్రసన్నం తీయడానికి అన్నా మంచిదయ్యా ఇది చెప్పండి మేము వింటామని అన్నా. ఆయన ఎఫ్డబ్ల్యూ అని ఏదో ఆయన దగ్గర ఉంది ఐడెంటిటీ కార్డు చేస్తారంటే అదొక డిగ్రీ అన్నాడు. ఏ డిగ్రీ తెలుసుకోవాలంటే ఎఫ్ అండ్ ఫుడ్ డబ్ల్యూఎల్ఏ వరస్ట్ క్యాండిడేట్ అని ఏం సార్ అంత తప్పు మీరు పెట్టుకున్నారు అని అన్నాను. అని అంటే నేను ఖచ్చితంగా బాబా చెప్పాడు నేను దేవుడు నమ్మకం ముందు దొంగని ఎప్పుడు ఒక ఇంట్లో నమ్మి వేసేవాడు ఎప్పుడు దొంగలు రాత్రులు తిరుగుతుంటారు బాగా తెలుసుకోండి దొంగలు దొంగల వీధిలో రాత్రులు తిరుగుతారు ఏ ఇన్ని మూసుల్లో కొడతారు ఆ నీళ్ళు ఉదయం రాత్రి మూసుల్లో చూసి ఆ ఇంటికే వేస్తాను దొంగతాను. నేను అలాంటి దొంగని ఇప్పుడు ఇంత స్పీకర్ అయ్యాను కాబట్టి నువ్వు రావట్లేదు అంటాడు నువ్వు అంటే కదా చెప్పడం ఏంటి చాలా సులభంగా ఆయన అన్నా ఏమనలేదు మూడో రోజు సాయంత్రం నాలుగో రోజు ఉదయం వాక్యం ఇచ్చాడు ఇంకా ఆళ్ళే ఆయన వచ్చేసి అదే ప్రసంగం చేయాలని వచ్చేస్తుంటే మీరు ఆగండి ఆయన ఆలే బలవంతం ఆయన ఆపి నన్ను నుంచో పెట్టారు అదే నేను అరగంట చెప్పి ఆయనకి ఇచ్చేస్తాను అరగంట చెప్పి ఆయనకి ఇచ్చాడు అరగని చెప్పిచ్చాక ఆ పెద్దవాళ్ళు కావడం వచ్చి దీన్ని ఎవరు అరగించుకో ప్రసంగం ఆపమన్నాడు అది అడిగి పెద్ద పెద్ద మాట్లాడు ఆ కథ కథలు పెద్దగా ఉన్నారు కదా ఏంటి పెద్ద ఏంటి ఇక్కడ ఇటుపక్క అంతా రాగాలు రెండు పాటలు పాడడం గంట పోయి అప్పుడు చెప్పింది అనుకో నీకు అరగంట ఎవడు ఆపమన్నాడు ఇప్పటి రేపు రేపు కూడా నీకు ప్రసంగం ఉంటుంది గంట సేపు చెప్తే కానీ పద్ధతి ఉండరా అని ఆవిడ అన్నారు. ఎందుకు చెప్పాను దొంగలు ఏ ఇంట్లో దొంగతనం చేద్దామని చూసి అదే ఇంట్లో ఎక్కువ దొంగతనం చేస్తారు ఆయన అలా చెప్పాడు గజ దొంగట తొంగిలుచునే ఉన్నారు అంటే దాని అర్థం ఇంకా చాలా రోజులు బట్టి దొంగతనం చేస్తున్నారు ఇవ్వకుండా ఉంటున్నారు చేస్తూనే ఉన్నారు ఈ ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ అదే ఇంట్లో రోజు దొంగతనం చేస్తే ఆ ఇంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అలా మామూలుగా ఎలా ఉంటుంది చెప్పండి మార్చుతుంది అలా ఇవ్వకపోవడం అంటే అర్థం ఏంటి పదో వచ్చిన చదువు నా మందిరము ఆహారం ఉన్నట్లు నా మందిరంలో మందిరంలో ఆహారం ఉండినట్లు పదవ భాగం అంటూ దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి
మందిరములో ఆహారం ఉన్నట్లు పదో భాగం అంతయు తిండి అంటే దాని అర్థం ఏంటి అంటే ఆహార పదార్థాలలో కూడా తెల్లని ఆహార పదార్థాలలో కూడా పగులు కొట్టి తెమ్మని అది కేసులు బియ్యం కొడితే కేజీ బియ్యం తీసుకురామని దాని అర్థం అవును కదా పప్పులు ఉప్పులు అలా అలాగే కరివేపాకులను అలాగే పుదీనాకులను కూడా దశమాన్నం తీసి అమ్మాట తెలుసా మా అమ్మ అది ఇప్పుడు గల్తి ఆరు మాట మళ్ళీ చదువు వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయని వాడికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలేను బోధించు వానికి వినేవాడు ఏం చేయాలి భాగం మంచి పదార్థములు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ మంచి పదార్థములు అంటే అర్థం ఏంటి డబ్బు ఆహార వస్తువులు నీ పంటలో పండు పళ్ళు బట్టలు ఇటన్నింటిలో పదో భాగం అలా ఇవ్వాలి మన అలా ఇస్తున్నాను కదా చెప్పండి అయ్యా మనం అలాగే ఇస్తున్నాను దేవుడు చాలా కనికరించాడు మనం చెప్పాలి అసలు పాత నిబంధనలో ఐదో మంది ఇచ్చేవారు తెలిసండి అయ్యా పాత నిబంధనలో ఐదో మంది ఇచ్చేవారు దేవుడు పదో మంది తీసుకొచ్చారు ఐదో మంది ఎక్కువ పదో మంది ఎక్కువ దేవుడు ఇంత పదో భాగంతో మనం కనికరించి ఇచ్చారు గతంలో ఎనిమిది రకాల అర్పణలు 16 రకాల అర్పణలు బోర్డు మీద వేస్తే అవన్నీ దేవుడు ఏమని అడిగితే మన పరిస్థితి అందులో దేవుడు పదవి భాగాన్ని స్వేచ్ఛార్పణను ప్రతిష్టార్పణను మాత్రం అడిగింది పదవి భాగానికి ఎందుకు విలువ ఇవ్వాలి అని నేర్చుకున్నాం ఎవరు పోవడం అంటే అర్థం ఏంటి అని మనం నేర్చుకుంటూ వచ్చాం పదవ భాగం ప్రతిష్ట తర్పణలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి పదవ భాగాలు ప్రతిష్ట తర్పణలు నీ మందిరంలో అంటే నీ కొరకు ప్రార్థించి కదిరి కాచి నీకు బాగోపోతే నీకు సలహాలు ఇచ్చి గృహ దర్శనాలు చేసి నీకు బాధ్యసించి దేవుడికి నిన్ను దగ్గరగా నడిపిస్తున్న ఆధ్యాత్మిక తండ్రికే ఇవ్వాలి దీన్ని విజయ్ కుమార్ అనే ఒక పింఛులు పేరు ఆయన ఒక ఆర్టికల్ రాస్తూ దీని మీద ఆయన ఒక మ్యాగజైన్ ఉంది ఆ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ రాశాడు ఆ ఆర్టికల్ లో ఏం రాశాడంటే మీకు చెప్తున్నాను దీని మీదే ఆయన రాస్తూ ఇలా రాశాడు అది మీకు చదువుతున్నాను నా మాటలు కాదు సీనియర్ దైవజనుడు మాట విలువైన భాగములు వేల కొలది రూపాయలు టీవీ ప్రసంగకులకు ఇస్తున్నారు చిల్లరలు పదులు మాత్రం సంఘ కాపురకి వెళ్తున్నాయి చిన్న సంఘాన్ని చిన్న సేవకుడిని మీ దశంభాగాలు ఇచ్చి సేవను ప్రోత్సహించండి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థిస్తున్న సేవకుని ఇంటిలో రైస్ ఉందా ఆ సేవకుడు క్షేమంగా ఉన్నాడా ఆరోగ్యంగా ఉన్నాడా అని గమనించి దశమ భాగాలు ప్రతిష్ట అర్పణలు కాకుండా ఆ రెండు కాకుండా ఇంకేమైనా చేయాలని అనుకుంటే మిగతా వారి పరిచర్యలకు ఇవ్వండి ప్రోత్సహించండి అని ఆయన రాశారు ఆయన ఆర్టికల్లో ఆయన ప్రత్యేక పెద్ద అక్షరాలతో రాశారు ఈరోజు ఉన్నోడి కంటే వేరే వాళ్ళకి ఎక్కువ మంది పంపుతున్నారు అలా చేయకూడదు నాయకుడికే ఇవ్వాలి ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు చెప్పారు ఇంతకుముందు ఎవరి 9వ అధ్యాయం బట్టి
ప్రభువు చెప్తుంది. త్వరగా తెచ్చిస్తే ఆ నాయకుడికి ఇస్తే అది దేవుడికి ఇచ్చినట్టు అవుతుందని వాక్యంలో ఉందని దాన్ని చాలా విపులంగా ఎవరికి చెప్పారు. ఏమయ్యా దేవుడికి ఇచ్చినట్లే అవుతుంది, అది ఆయన దృష్టిలో అలా పడుతుంది. నాలుగవదిగా పదో పదహారు వేట్లో ఇవ్వాలి అని అంటే జీతంలో పదో పాఠం ఇవ్వాలి. ఏబియా కాండం 27:30 చదివితే భూధాన్యాల్లోను మీరు తీసే చదవండి, భూధాన్యాల్లోను వృక్ష ఫలాల్లోను ఏబియా కాండం 27:30 భూధాన్యముల్లోను వృక్ష ఫలాల్లోను భూఫలాల అన్నిటిలోను యెహోవా సొమ్ము. భూధాన్యాలు అవి పంట ఉందనుకోండి, పండించిన దాంట్లో నువ్వు పండించే లేకపోతే నువ్వు కొన్ని రైసులో పప్పుల్లో ఇవన్నీ భూధాన్యాలే కదా, అవును కదా. నోట్ పాయింట్, వృక్ష ఫలాలు తోటలు ఉన్నాయనుకో, చెట్లు ఉన్నాయనుకో, వృక్ష ఫలాల్లో పదవ భాగం ఎవరు తేవాలి? దేవుడు సొమ్ము నీది కాదని దాని అర్థం, అది వాటిల్లో ఇవ్వాలి. ఆమె ఇంకా చూడండి, అందులోనే చూడండి, గోవులలో గొర్రె మేకల్లో అవేమైనా ఉన్నాయా? గోవుల్లో గొర్రె మేకల్లో నీకు గోవులుంటే లేక గొర్రె మేకలుంటే కోళ్ళు ఫారం ఉంటే ఉదాహరణ అలాంటివి ఏమైనా ఉంటే అందులో కూడా ఏమివ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అమే హల్లెలూయా ఉంది కాబట్టి చెప్తున్నాం. ఇంకా దేనికి ఇవ్వాలి? రెండవ దినవృత్త అంటారు, తీయండి రెండవ దినవృత్త అంటారు 31:5 దేంట్లో ఇవ్వాలి? అసలు మనం దేంట్లో ఇస్తున్నాం? పొరపాటున ఇవ్వడం కోసం చెప్తే చాలా మంది మతాలు సీరియస్ పడతారు. అదే కదా నేను చెప్పిందే చదువుతున్నావా? నేను చెప్పిందే చదివేవా? ధాన్య ద్రాక్ష రసము నూనెలో తేనెలో, చూసారా, నూనెలో తేనెలో సస్య ఫలములలో సమస్తమైన వాటిలో. ఆ రోజుల్లో పదో వంతులు ఎక్కువ తెచ్చారు. ఏం తెచ్చారు? పదో వంతులు ఎక్కువ తెచ్చారు. మనం దేంట్లో తీస్తున్నామండి చెప్పండి, కొంచెం దానికే లేదు అసలుకే మోసం. చాలా జాగ్రత్త సుమా. చాలా మంది ఆయన ఇలా రాస్తున్నాడు, ఇంకా విజయ కుమార్ డాడీ అన్న ఆయన పాస్టర్ గారు ఇలా రాస్తున్నాడు. చాలా మంది విశ్వాసులంట అతి తెలివి విశ్వాసం ఉంటారంట. ఆయన చూశాడు, నువ్వు చూస్తున్నా, ఆయన చెప్పిట్టు చదువుతున్నా, నేను చెప్తే నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఆ స్టేట్మెంట్ చదువుతున్నాను నేను, అదే తెచ్చి నేను రాయలేదు, ఆ స్టేట్మెంట్ చూపిస్తాను ఇప్పుడు ఆయన రాసిన ట్విట్టర్ అదే చెప్తున్నాను. అతి తెలివి విశ్వాసం ఉంటారంట, అది దశింపగా అనగా డబ్బులు, డబ్బుల ద్వారా ఏదో వస్తువును, చేపలు, ఫ్యాను, సౌండ్ సిస్టమ్ ఇలాంటివి మరలా పేర్లు రాసుకొని మరీ ఇస్తుంటారు కొంతమంది. అలా చేయించు, వాక్య విరుద్ధం అలా చేయరాదు. దశంభాగంతో వస్తువులు కొనటం, దశంభాగాన్ని మొక్కలు చేసి 10 మందికి పంచటం, ఈ మూడు పనులు చేయకూడదు అని ఆయన రాశారు. ఆమె మొక్కుబడు ప్రతి చిన్న విషయానికి మొక్కుంటారు, కానీ మొక్కుబడు నమ్మకంగా చెల్లించు. ప్రసంగ 5:4-5 వచ్చిన మొక్కుబడి చేసుకుంటే ఆలోచన చేయకుండా చెల్లించు అని అంటుంది. మొక్కుబడి అంటే డబ్బు రూపంగానో వస్తు రూపంగానో ఏ విధంగా మొక్కుంటే ఏ
సమయానికి ఇస్తామనుకుంటే ఆ సమయానికే ఇవ్వడానికి ఇష్టపడు. అలా చేస్తున్నాను అంటున్నాను. చెప్పండి జరుగుతుంది అలాగే ఏం జరగట్లేదు. మాకు కూడా ఇది గురించి మాట్లాడమని దేవుడు చెప్తే కానీ ఎప్పుడు మాట్లాడలేదు. లేవియా కాలం 23:38 చదువురానా, ఏ అర్పణ దినమునా ఆ అర్పణ తీసుకొని రావలేదు అన్న మాట ఉంది. ఏ అర్పణ దినమునా ఆ అర్పణ తీసుకొని రావలేదు. అర్పణ దినము అంటే దాని అర్థం ఏంటి? అర్పణ దినము అంటే దాని అర్థం ఏంటి? నీ పుట్టినరోజు కావచ్చు, నీ వివాహ దినం కావచ్చు, శుభదినం కావచ్చు, చాలా మంది విశ్వాసులు పుట్టినరోజులు వివాహ దినాలు చాలా ఘనంగా బంధువులతో స్నేహితులతో చాలా ఖర్చు పెట్టి 1,000,000 ఖర్చు పెట్టి ఆ శ్రావకుడికి 100, 200 మాత్రమే ఇస్తారు, ఇంత గొప్ప విశ్వాసులు ఉన్నారు అని ఆయన రాస్తున్నాడు. ఆయన వ్యాసం ఇది తప్పు అని ఆయన ఖండిస్తున్నాడు. దశమ భాగం, మొక్కుబడులు, అర్పణ దినము, అర్పించే అర్పణము, ఈ మూడు నాయకుడికే చెందాలి. ఆమెన్. అలా చెందుతున్నాయా చాలా మంది? పుట్టినరోజు దశమానం దాసి పుట్టినరోజు అది తీసుకుని దెబ్బ రెండు కలిపి ఒక దెబ్బ గెలిపి పెట్టాలి అన్నట్టు ఇలా చేస్తుంది. ఎలా ఉన్నారు వీళ్ళందరినీ వాక్యం ఏమని పిలుస్తుంది? దొంగలు. చాలా ప్రమాదం, చాలా భయంకరమైన మాట కదా దొంగలు. ఒక పాస్టర్ గారు సెలవాడు అనే ప్రాంతానికి నేను ఏదో వస్తున్నాను మీటింగ్కి వెళ్ళిపోతూ నాకు దారి తెలియట్లేదు. పాస్టర్ గారు అని పిలిచాను. ఆయన ఎవరో ఎక్కి బండి ఎక్కించుకుని ముసలాయి ఎక్కించుకొని ఆయన అదే తోట ఎక్కించుకొని దారిలో కూడా తీసుకొస్తున్నాను. ఆయన ఏమన్నారంటే, బాబు నీకు ఒక విషయం చెప్తాను విను అని అన్నాడు. చెప్పండి పాస్టర్ గారు. ఏమన్నాడు? ఏమన్నారంటే మా చర్చిలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు దశమానం ఒకరు ఇచ్చినోడికి కూడా ఒకరు నష్టపోతారు, నేను చూడు ఎలా దోసుకొని ఇల్లు కట్టాను అని చెప్పి ఏమైనా ఉంటారు నాలుగు అని చెప్పాడు. ఫస్ట్ నాకెందుకు చెప్తున్నారు సార్ అంటే విను అన్నాడు. నాకెందుకు చెప్తున్నారయ్యా అని అంటే విను అన్నాడు. సరే నేను ఇలా అలా చెప్పుకొస్తున్నాను బండి మీద బండి మీద వెళ్తున్నా అని చెప్తున్నాడు విషయాలన్నీ నాకు. అది ఏమైంది మాట్లాడారంటే ఆయన రాత్రి దేవుడు ఒకసారి మాట్లాడారంట. ఆయన దొంగలు దొంగల రిఫరెన్స్ అన్ని ఆయన ఇచ్చారు. దొంగల్లో అని అంటూ చెప్పు దొంగల రిఫరెన్స్ అన్ని ఇచ్చే చెప్పన్నారు మీకు చెప్పారు. ఈ ఇలాంటి ప్రసంగం ఆయన కొంచెం ఎక్కువ చెప్పాడట, మొత్తం దొంగల మీద చెప్పాడట. చెప్తే చర్చిలో గొడవలు వచ్చాయి, చర్చిలో అడవులు వచ్చి ఎక్కువగా అయ్యిందండి. అంటే పాస్టర్ గారు ఇలా చెప్పొద్దరే కదా చెప్తున్నారంటే పూర్తిగా వినాలి పూర్తిగా వినాను. సరే పడవలే చాలా అయిపోయింది, చాలా రష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మర్నాడు ఒక వారం రెండు వారాల తర్వాత కాంగ్రెస్లో ఒక కవర్ పడింది పెద్ద కవర్ నాకు పేరు ఉన్నాయి పేరు రాశారు. ఈయన సాయంకాలం లెక్క పెట్టుకొని తను ఫోన్ చేసి మీరు పొరపాటున ఒక కవర్ అయిపోయి ఒక కవర్ వేసుకుంటారు, మీరు వచ్చి ఈ కవర్ తీసుకుని వెళ్ళిపోండి అయ్యా మీరు. ఆయన ఎక్కడ ఇవ్వడు ఇవ్వటం ఇచ్చిన కేవలం అసలు నీ పొద్దు పాస్టర్ గారికి ఆస్తులు అయి ఉన్నాయి మనకంటే భేదాలు ఉందని అని చెప్పాడు. చెప్తే బాగా ఉంది ఏదో అని మళ్ళీ ఫోన్ చేసి లేదు లేదయ్యా ఇది అనవసరంగా పడిపోయి ఉంటుంది మీరు వచ్చి తీసుకెళ్ళకుండా తీసుకొని ఇచ్చిమన్నారా
అని అంటే ఆ అన్నం ఏ పాస్ట్ కదా కర్తగానే పడింది మామూలుగా పడింది మేము ఒక సినిమాకి ఇవ్వలేదు కానీ మాకు మనశ్శాంతి లేదు మీరు మనశ్శాంతి లేదు మాకు గత వారాలు వారాల నుంచి దేవుడు మాకు పగలు రాత్రి పడుకోనట్లేదు ఏమి సీరియస్గా మాట్లాడుతున్నారు ఇది ఎంత అయితే నువ్వు ఏం చేస్తున్నావా నువ్వేం చేశావు తీసేస్తాను ఇవన్నీ ఈ విధంగా దేవుడు మాట్లాడాడని చెప్పి అందుకని ఇది మేము సుమారుగా ఒక నెల నుంచి ఎవరో జరిగినాను చాలా సంవత్సరాలు కూడా ఎవరు కాదు నేను అదంతా కలిపి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అందుకే అది ఇచ్చానండి అని ఆయన చెప్పాడు హల్లెలూయా అది విషయం ఎలా ఉన్నాం మనం పాత నిబంధన 41:34 ఆది కాండం అక్కడ సమృద్ధి కాలం నేను వివరిస్తున్నాను సమృద్ధి కాలంలో యోసేపు పంటలో 1/5 తీయాలి అని పరో రాజు నియమించాడు పంట పండినప్పుడు 1/5 తీయాలి అని పరో రాజు నియమించాడు సమృద్ధి కాలం సమృద్ధి సంవత్సరాలు యోసేపు జరిగించాడు యోసేపు ఎక్కువ ఇచ్చాడు 5/5 అంటే ఎలా పంట పంట చూడండి చెప్తే మీకు అర్థం పంట వచ్చింది కుప్పలేసాడు ఇలా కుప్పలేసాడు ఇలా ఇదంతా పంట ఇందులో 5/5 తీసాడు తీసేసి డిగ్రీగా లాక్కోవడం పంట కొప్పేసారండి పంట వచ్చింది దాన్ని కుప్ప కుప్పలుగా తీసి 5 కుప్పలు తీస్తే ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది పంటలో 5/5 ఇవ్వాలంటే ఎక్కువ వస్తుంది ఎక్కువే వస్తుంది 10/5 తీసుకో చిన్న చిన్న జాతకం పాప నిబంధనలో ఆ పద్ధతి ఉండే దేవుడు మనల్ని ప్రేమించి ఎవరిని కొద్దిగా మీరు 10/5 మాట ఇవ్వండి 10/5 దేవుడు మాట్లాడాడు ఆమె ఒకవేళ 5/5 ఇవ్వమంటే మనం ఏమైపోతాం ఏముందా పరిస్థితి ఏమైపోతాం ఏమై స్పందన కదా ఎన్ని చూసారు చెప్పా ఎందుకు విలువ ఇవ్వాలో చెప్పాం ఇవ్వకపోవడం అంటే అర్థం ఏంటో చెప్పాం ఎవరికి ఇవ్వాలో చెప్పాం వేటిలో ఇవ్వాలో చెప్పాం అర్పణ దినంలో అర్పించడం అంటే ఏంటో చెప్పాం హల్లెలూయా ఇప్పుడు నువ్వు కనబడలేదు మంచిది తప్పలేదు దశమ భాగం ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటి చెప్పండి మీరు ఎప్పుడైనా దీన్ని పరిశీలన చేయగలిగేదా దశమ భాగం ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటి నేను 10 కారణాలు చెప్తాను మీరు రాసుకోండి అవి చూడండి మీ జీవితంలో అందులో ఏదో ఒకటి 100% అయ్యి నంబర్ 1 స్వార్థం 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 ఉన్నట్టు నేను నాకు ఉంటే చాలు అన్న స్వార్థం ఏమండి దేవుడికి 1 రూపాయి ఇస్తే ఆయన 100 రూపాయలు ఇచ్చేస్తాడు అన్న కాన్సెప్ట్ ఉన్నది మనం అది ఆ కాన్సెప్ట్ వర్క్పడదు 2వది ధనామోసం ధన వ్యాపారం ధనం అంటే పిచ్చున్నాడు కథ ఇవ్వలేదు అంటే ఎక్కడ ఎక్కువ వస్తే ఇవ్వకపోతే తక్కువ వస్తే ఇవ్వకపోతే ఎంత ఉండదు చూశాను చెప్తాను ఎక్కువ వస్తే ఎంత చేయాలని అనిపిస్తుంది తక్కువ వస్తే ఎవరు అనిపిస్తుంది ఇస్తాను ధనామోసం అంటే అది అమే ఇవన్నీ నా స్టేట్మెంట్
నాకు స్టేట్మెంట్ ఇది, ఇది ఎవరో క్లాస్ ఎవరు చెప్తాను. మూడవది, ఇస్తే తగినంత మిగలదేమో అన్న భయం, చేస్తే తగినంత మిగలదేమో అవసరానికి అన్న భయం మనుషులో ఉండటం అన్న భయం మనుషులో ఉండటం. నాకు చెప్పానా, ధనాపేక్ష ధనమును ప్రేమించు, ధనం ప్రేమించు. ఉదయం 6 గంటలకు లైన్ కడితే ఇంత డబ్బు ఇస్తానా అని అంటే ముందుకు వచ్చారు పండుగ అడుగుకుంటారు. ధనాన్ని ఎక్కువ ప్రేమించు, ధనాపేక్ష ఉండటం వల్ల పదో భాగం ఇవ్వలేకపోవడానికి కారణాలు, మొదటిది స్వార్థం, రెండోది ధనాపక్షం, మూడోది ఇస్తే తగినంత మిగలదేమో అన్న భయం, నాలుగోది ధనం ప్రేమించు, ఐదోది దేవుని యందు విశ్వాసం లేకపోవడం. దేవుని యందు విశ్వాసం లేకపోయిన వ్యక్తి పదో భాగం ఇవ్వడు. పదో భాగం అది అదో కారణం. ఆరు, వస్తువుల పట్ల గాఢమైన కోరిక, వస్తువుల పట్ల గాఢమైన కోరిక. ఆరు, ఇంట్లో ఏసీ ఉంది మన ఇంట్లో ఉండాలి, ఆరు ఇంట్లో అంకేట ఉంది మన ఇంట్లో ఉండాలి, ఇలా రకరకాల గాఢమైన కోరికలు ఉంటాయి వస్తువుల పట్ల. మన దగ్గర ఇది లేదు అన్నానికి ఏం లేదు అది. ఒక ఆవిడ ఉంది, ఆవిడకి గిన్నెలు పిచ్చింది, ఏమండి గిన్నెలు పిచ్చింది, కనపడి గిన్నెలన్నీ పంట ఇష్టమైన గిన్నెలు, ఇది నిండా గిన్నెలే, రకరకాల గిన్నెలు, రకరకాలు ఒక మోడల్లో ఎన్ని సైజులు వస్తాయో అన్ని గిన్నెలు ఆ గిన్నెలో ఉంటాయి. నలుగురు ఆడపిల్లలే, ఆడపిల్లలు కూడా లేవు, కానీ ఇప్పటికీ ఇప్పటికీ అదే పని, ఇప్పటికీ కొత్త మోడల్ వచ్చిందంటే ఆ గిన్నె వచ్చారు గిన్నెలు. ఆ విధమైన వస్తువుల పట్ల గాఢమైన కోరిక అర్థమవడం కోసం చెప్పారు. అధికంగా అప్పు చేయటం, ఏమండి అధికంగా మనం ఉన్న స్థానతుల్లో మనం ఆలోచించుకుంటా వాళ్ళు రాయలుగా ఉండడం మనం అలా ఎందుకు ఉండకూడదు అని అధికంగా అప్పు చేయటం. దానివల్ల పదో పాటు ఏమి ఉంటుంది, నెంబర్ 8, విలాసవంతమైన జీవితం జీవించటం. విలాసవంతమైన జీవితం అలవాటు, కిందకెళ్తే ఎవరో పోటీ దొరుకుతుంది అంటే హోటల్లో వెళ్ళి అరవంటే ఆ నాలుగింటికి తింటాడు, అదొక విలాసం. ఒకప్పుడు నేను లైఫ్ స్టైల్ ఉండేది, అందరూ ఒక సినిమాలు అయితే నేను ఫాల్ మీద వచ్చినట్టు లైన్ కట్టి చిత్రాలు తీయటం, జగదాంబ తీయటం, నా 100 రూపాయలు 100 రూపాయలు లైన్ కట్టి అన్యూ సినిమా చూస్తున్నాను, 100 రూపాయలు ఆ సినిమే. కాబట్టి ఫీలింగ్ ఏంటంటే ఫాల్ మీద వస్తే ఏం నాకంటే అది నేను నడుచుకునే వచ్చేవాడు బస్సు ఎక్కి ఈ లైన్ ఆకంటే ఏంటి అని అనుకోండి, ఎందుకంటే ఇలా నిరుద్ధులు విలాసంగా జీవించకూడదు అనుకోండి, అలా చేసి విలాసవంతమైన జీవితం జీవించు. నెంబర్ 9, ఆత్మల పట్ల భావం లేకపోవడం. ఆత్మల పట్ల భావం లేని వాడు కథపాటు ఉండదు. నెంబర్ 10, ధనం సరిగా నిర్వహించలేకపోవడం, జ్ఞానము చెప్పిన తీర్మానం చేయకపోవడం. ఇవన్నీ ఈ కారణాల వల్ల ఒక వ్యక్తి పదో పాటు లేవు. ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాలి, ఎదుకుండా దొంగలు అవుతారా, తుచ్చి మంత్రులు అవుతారా, ఎదుకుండా దొంగలు అవుతారా, దేవుని దృష్టిలో ఇచ్చి మంత్రులు అవుతారా, ఎదుకుండా దీపించబడిన దాఖలు ఏమీ లేవు, ఎవరి వారు దీపించబడిన దాఖలు ఏమీ లేవు. బాగా కోరుకొస్తుందంటే ఎక్కడ దేవు కాదు మనశ్శాంతం, డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి ఇచ్చుట అనే అంశం మీద రాశాడు, ఒక అద్భుతమైన బుక్ రాశాడు డేవిడ్ లివింగ్స్టన్, పేరు గుర్తుపెట్టుకుని దొరుకుతో లేదు బుక్ను దయచేయి, ప్రపంచ మహారాష్ట్రంలో ఏడ్చుంటాం అని మంచి బయట తీసి మంచి గౌరవం ఉన్నట్టు తెలతాడు ఈ జీవితంలో అందరూ తెలతాడు. ఆయన రాశాడు ఈ 10 పాయింట్ కనిపెట్టి 20 సంవత్సరాలు తన సేవ జీవితంలో కనిపెట్టి పరీక్షించిన తర్వాత ఈ విషయం రాశాడు. ఆమేన్ హల్లెలూయా, మంచిది.
మన సంగతి ఏంటి? పదవ భాగవ విషయంలో మనం ఎలాంటి స్థితిలో పడుతున్నాం? అందరు త్వరలో వచ్చుదాం, సరైన తీర్మానం చేద్దాం, మోకలేసి దొంగలు పరలోక రాజ్యం వెళ్ళాం. చాలా మంది ఎక్కువ ఇచ్చేస్తారు అనుకుంటుంటారు, పదవ భాగం ఇచ్చి మేము ఎక్కువ ఇచ్చేది తక్కువ ఇస్తున్నాం, తగ్గించి ఇచ్చేయండి ఇంత దేవుడు, ఐదో భాగం ఇచ్చి మనం ఉంటే ఒకలాగా అలా అంటే పదవ భాగం ఇచ్చి అన్ని ఇస్తాను అనుకో, ముందు పదవ భాగం దేవుడికి తీసి ప్రార్థించి అప్పుడు దేవుడికి ఉంటుంది. మంచి తీర్మానించి అందరు నోటి తెరిచి అదే భాగం మాత్రమే ఇవ్వడం గొప్ప సంగతి కాదయ్యా, దానికంటే ఎక్కువ ఇవ్వడం గొప్ప సంగతి. దానికంటే ఎక్కువ ఇవ్వడం గొప్ప సంగతి తీర్మానించి ప్రభువా. ఈ రోజు నుంచి నేను తొందరగా ఉన్నాను, దృష్టిలో దొంగ అంటే